అనంతపురం జిల్లా స్థానిక ప్రెస్ క్లబ్ నందు జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు దలవాయి వెంకటనారాయణ అధ్యక్షతన జిల్లా వడ్డెర సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవల్ల మురళి మాట్లాడుతూ జిల్లా వడ్డెర సంఘం నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బీసీ కులాల్లో అధిక జనాభా కలిగిన వడ్డెర సామాజిక వర్గానికి రాజకీయంగా అన్ని ప్రధాన పార్టీలు అవకాశం కల్పించాలని కోరారు. అన్ని పార్టీలను వడ్డెరలను కేవలం ఓట్ బ్యాంక్ కోసం వాడుకునే వదిలేస్తున్న తరుణంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు వడ్డెరలను గుర్తించి రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర్ల సంక్షేమం కోసం 132 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఆనాడు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు లక్షలాది మందికి లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. అలాంటి వడ్డెర కార్పొరేషన్ ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వడ్డెర కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి కూడా లబ్ధి పొందలేకపోవడం బాధాకరమన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ కనీసం 1 రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే వడ్డెర కార్పొరేషన్ కు 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వంపై వడ్డెర్లందరూ కలిసికట్టుగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కార్యవర్గ సమావేశానికి వచ్చేసిన మా కుల బంధువులందరికీ నా నమస్కారం. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు గ్రామస్థాయిలోంచి మా నాయకుడిని నాయకత్వ లక్షణాలను మా కులంలో నాయకులను ఎన్నుకొని గ్రామస్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మా కుల బంధువులందరి నాయకత్వాలని లక్షణాలను నాయకులను ఎన్నుకొని కులం కోసం కుల సమస్యల కోసం కులాన్ని బలోపేతం చేయడానికి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని మేము ఒక చర్చా వేదిక నిర్ణయించినాము. అందులో భాగంగానే మా ఎస్టీ సాధన కోసం మీ ముందుకు ఏ విధంగా వెళ్ళాలా, మా కులాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలా, మాకు మళ్ళీ మా నాయకుల్ని ఏ విధంగా తయారు చేసుకొని ఈ సమస్యలపైన పోరాటం చేసే విధానంతో ముందుకెళ్లాలనే అభిప్రాయంతో మేము ఈ కార్యవర్గ సమావేశం అత్యవసర సమావేశం జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ ఎస్టీ సాధన గురించి మేము మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 6 కులాలు ఎవరైతే ఉన్నారో, ఎరికిల, ఒడ్డెర, యానాది, ఈ లంబాడి, ఈ దొంబర, అదేవిధంగా మా ఒడ్డెర కులస్తులు 6 కులాలు అయితే ఉన్నాయో వాటిని 1950లో ఒక కమిటీ వేసి డీ నోట్ పై కింద పెట్టడం జరిగింది. ఆ 6 కులాలని 1963 1996లో 4-5 కులాలని ఎస్టీలుగాను ఎస్టీలుగాను చేసి ఒక ఒడ్డెర కులాన్ని మాత్రం బీసీఏగా గుర్తు చేసినారు. ఆ విధంగా మేము ఎంతో నష్టపోయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేడు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. దీనికి ప్రధాన కారణం వాళ్ళు ఆ విధంగా ఆ పాలకులు మమ్మల్ని వెనుకబడితనం చేయడం వల్ల, బీసీఏగా గుర్తించడం వల్ల మేము ఈ విధంగా వెనుకబడి పడినాం. కాబట్టి మా కులంలోకి మేము వెళ్ళి గ్రామస్థాయి నుంచి మా నాయకుడిని తయారు చేసుకొని ఈ ఉద్యమాలపైన ముందుకు వెళ్లే విధంగా ముఖ్యమైన పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశం జరుగుతున్నది. అందులో ముఖ్యంగా మా కులవృత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ క్వారీలు ఈరోజు ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, మా కులవృత్తులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని లీజుకి ఇవ్వడం వలన మాకు ఆ వృత్తులు దూరమైనాయి. అందువలన ఆ కొండ క్వారీలకు ముఖ్యమైన పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశం జరుగుతున్నది. అందులో ముఖ్యంగా మా కులవృత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ క్వారీలు ఈరోజు ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, మా కులవృత్తులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని లీజుకి ఇవ్వడం వలన మాకు ఆ వృత్తులు దూరమైనాయి. అందువలన ఆ కొండ క్వారీలపైన ఈ టెక్నాలజీ రావడంతో ఇటాచీలు, జేసీబీలు, ఈ బోర్వెల్స్ వెహికల్ వచ్చినాయి. కాబట్టి ఆ కులవృత్తులు మాకు పరికరాలుగా భావించి వాటికి 50% సబ్సిడీ ఇచ్చి మా కులాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా ఈ ఇరిగేషన్ వర్కులు అయితే ఏమింటే ఉన్నాయో వాటిపైన డిఎండి లేకుండా 20% అవకాశం ఇచ్చి మా కులాన్ని కాపాడాలని ఈ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను జిల్లా ఉపాధ్యక్షునిగా మన సంఘంలో పనిచేస్తున్నాను. రాబోయే కాలంలో యువకులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా నుంచి స్టేట్ స్థాయి వరకు యువకులను వడ్డే కమ్యూనిటీని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అనంతపురం జిల్లా ఈ పొద్దు ముఖ్య కార్యవర్గ సమావేశం ఏమంటే మన వడ్డెర అనంతపురం జిల్లా, మన 13 జిల్లాలలో అనంతపురం జిల్లా అంటే ఒక గుర్తింపు. ఈ గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మన దేవర్ల మురళి. వడ్డెర సంఘం అంటే దేవర్ల మురళి, మురళి అంటే వడ్డెర సంఘం. అంతేగాని
ఈ దేవర్ల మురళి సంఘం పెట్టినప్పటి నుంచే ఒక వడ్డేర అనేది గుర్తింపు వచ్చింది. ఏ పార్టీ అయినా ఎనీ పార్టీ వడ్డేరలకు మన వడ్డేరకి క్యాస్ట్కి మనకి వాల్యూ ఇస్తానంటే ఒక దేవర్ల మురళి వాళ్ళని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే రాజకీయాల్లో ఎదగాలన్నా మనం కులం ఉండాలి. కులం అంతా ఒక యూనిటీగా ఉండాలి. విభేదాలు పెట్టుకోకుండా ఒక తాటి మీదకి వచ్చి మన కుల నాయకులంతా ఒక ఇదిగా రావాలని తెలియజేస్తున్నా. అదే విధంగా మన దేవర్ల మురళి ఎంత నడిచే ప్రతి ఒక్క యువకుడు నాయకులకి అందరికీ ఆయన కష్టపడి ఆయన ఇది లేకుండా పార్టీలో పది దాదాపుగా అంటే వీడికి ఒక 50 పోస్టులు నియమించడం జరిగింది. అదేవిధంగా నాకుగానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టీఎన్డీసీలో ఇచ్చారు. అది దేవర్ల మురళి వారి సద్వారంతోనే వచ్చింది. అది తెలుసుకొని ప్రతి ఒక్కరు సంఘానికి ఇప్పుడు ప్రయోజనం కష్టపడబట్టి ఈ పొద్దు గుర్తించారు అంటే ఆయన చేతిలో కాదు కదా అది. ఏ పార్టీ అయినా కష్టపడి తిరిగితేనే మనకు గుర్తిస్తుంది. ఆ గుర్తింపుగానే ఏ విధంగా వస్తుంటే మనం పని చేయాలి. వాదట్లు అయితే అనుకోకుండా మన దేవుల ముళ్ళు వెంట సంఘం వెంట మన కులసులకి అన్నవేళల వెంట ఉంటాయని. ఈరోజు జిల్లా వడ్డర్ల సంఘం కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేయబడింది. జిల్లా అధ్యక్షుడు దళవాయి వెంకటనారాయణ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి వడ్డర్ని ఎట్ట చైతన్యం చేయాలి, 63 మండలాలు పర్యటించి వడ్డర్లందరినీ ఏకతాటిగా తేవాలనే లక్ష్యంతో సంకల్పంతో ఈ కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యవర్గం సమావేశం ముఖ్య ఉద్దేశం వడ్డర్ని ఎస్టీ జాతిలోకి చేర్చాలి. వడ్డర్ని ఎస్టీ జాతిలోకి చేర్చినప్పుడు రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉపాధి అన్ని రకాలుగా వడ్డర జాతి ముందుకు ఎదగలుగుతుందనేది మా యొక్క అజెండా. దాని భాగంగానే ఈరోజు చర్చించుకుంటున్నాం. మనమందరూ కూడా నిన్న మొన్న కొంతమంది కూడా 2-3 సంఘాలు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. మేము ఎవరిలో అయితే తప్పు పట్టాం, మేము ఒకటే కోరుతున్నాం, మనమంతా కలిసి పనిచేయాలన్నప్పుడు ఒకటే మాట ఒకటే బాట ఉండాలా. ఎవరైనా సరే ఈ సంఘం ఆధ్వర్యంలో పనిచేయడానికి ఎవరు వచ్చినా కలుపుకొని చేస్తాం. కానీ ఎవరు సంఘాలు పెట్టి ఎవరి కింద ఒకరు పనికి పనిచేయాలంటే ఈ సంఘం ఎప్పుడు పనిచేయదు. ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది. 2002లో ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంఘం ద్వారా కూడా అనేక పోరాటాలు చేశాం, అనేక ఫలితాలు కూడా తెప్పించాం. ఇంత ముందుగా చెప్పినటువంటి సోదరి ఈ సంఘంలో మరి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2006లో రాజశేఖర రెడ్డి గారు ఫెడరేషన్ ఏర్పాటు చేసినారు. ఫెడరేషన్ ఏర్పాటు చేశారు కానీ దానికి పాలక మండలి లేదు, చైర్మన్ లేవు, కూర్చునే కుర్జీ లేదు, నిధులు లేనప్పటికీ ఆనాడు కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి మీద ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంఘం మరి క్యాంప్ ఆఫీస్ లో హైదరాబాద్ లో ధర్నా చేసి అప్పట్లో 50 లక్షలు తెచ్చి 2 రాష్ట్రాలకు కూడా పంచిపెట్టిన ఘనత ఈ సంఘానికి ఉంది. మళ్ళా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ వడ్డర జాతికి వడ్డర ఫెడరేషన్ చైర్మన్ నియమించి పాలక మండలి ఏర్పాటు చేసి డైరెక్టర్ నియమించి వడ్డర అభివృద్ధి కోసం 132 కోట్లు కేటాయించిన ఘనత అప్పుడు ప్రభుత్వం ఉంది నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, వడ్డర జాతి ఈ రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్నారు, 3 సంవత్సరాలు కావాల్సినది. ఇంతవరకు వడ్డర కార్పొరేషన్